వెల్కమ్ బ్యాక్ టు రేఖాశ్రీ ఫుడ్స్ ఈ రోజు వీడియోలో సీజనల్ స్పెషల్ కాసరకాయల ఫ్రై చూపిస్తున్నాను ఈ ఫ్రై వచ్చేసి చపాతి అలాగే జొన్న రొట్టెలోకి అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది ఇవి ఏంటో అనేది రాయలసీమ వాళ్ళకైతే ఖచ్చితంగా తెలుస్తుంది ఇవి వన్ ఇయర్లో ఈ సీజన్లో మాత్రమే దొరుకుతాయి ఎక్కడైనా కనిపిస్తే కనుక కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి హెల్త్ కూడా చాలా మంచిది ఇంకా ఈ ప్రాసెస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము దీనికోసం ముందుగా ఒక పావు కేజీ వరకు కాసేపాయలు తీసుకున్నాను తీసుకుని వీటిని ముందు వెనుక ఉన్న తోడుమల్ని తీసేసుకోవాలి ఈ విధంగా తీసిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక రెండు సార్లు బాగా కడిగి తీసుకోవాలి ఇలా కడిగిన తర్వాత డ్రైన్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత స్టవ్ మీద ఒక పెనం పెట్టుకుని పెనం బాగా హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని డ్రైన్ చేసుకున్న కాసకాయలు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇందులోకి ఆయిలేం వేయకుండా డ్రైగానే ఫ్రై చేసుకోవాలి సో విధంగా ఫ్రై అయ్యి ఇందులో ఉన్న వాటర్ అనేది ఇంకిపోయిన తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఇవి సాఫ్ట్గా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో ఈ విధంగా సాఫ్ట్గా మగ్గిపోయి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత మరో ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు కొద్దిగా జీలకర్ర ఒకటి ఎండిమిర్చి వేసుకుని వేగనివ్వాలి పోపు ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి తరిగిన ఉల్లిపాయలు మీడియం సైజు ఒక రెండు దంచుకున్న వెల్లుల్లి ఒక పది నుంచి పన్నెండు అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఉల్లిపాయలు ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై అయ్యి ఇలా ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా ఫ్రై చేసుకున్న కాసరకాయలు కూడా వేసుకుని మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనికి మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఇది మగ్గేలోపు ఒక మిక్సీ జార్ తీసుకున్న అందులోకి ఒక పావు కప్పు వరకు వేయించిన పల్లీలు ఒక రెండు స్పూన్ల వరకు ఎండు కొబ్బరి తురుము వేసుకుని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఒక రెండు నిమిషాల తర్వాత ఇదంతా కూడా ఒకసారి కలుపుకుని ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను ఇందులోకి సాల్ట్ కొంచమే పడితే చూసుకుని వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ కారం గ్రైండ్ చేసుకున్న పౌడర్ ఒక రెండు స్పూన్లు మాత్రం వేసుకుంటున్నాను మరీ ఎక్కువ వేసుకోకండి డామినేట్ డామినేట్ అయిపోతుంది ఆ తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు బెల్లం తురుము కూడా వేసుకుని కలుపుకోవాలి నెక్స్ట్ ఇందులోనే కలర్ కోసం కొద్దిగా పసుపు కూడా వేసుకుని అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి మరీ ఎక్కువ వేయించుకోకూడదు ఈ పౌడర్ వేసిన తర్వాత సిమ్లో పెట్టుకుని ఒక రెండు నిమిషాల పాటు అంతా కలుపుకుంటే సరిపోతుంది సో విధంగా అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు దీన్ని చపాతీలోకి కానీ జొన్న రొట్టెలో కానీ సర్వ్ చేసుకుని తినండి చాలా రుచిగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఎక్కడైనా కనిపిస్తే కనుక కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే షేర్ చేసి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం రేఖా శ్రీ ఫుడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ